హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా ప్రగ్నెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి డ్రిప్ ఇరిగేషన్. ఓకేనా, ఇదిగోండి డ్రిప్ ఇరిగేషన్. ఇదిగోండి డ్రిప్ ఇరిగేషన్. దీనిలో యూజ్ చేసిన కాంపౌండ్స్ కంట్రోల్ యూనిట్ ఇవచ్చి ట్యాంక్స్. 3 ట్యాంక్స్ ఉంటాయి. దీని ఈ ట్యాంక్స్ దేనికంటే దీనిలో ఎన్పిఎన్ కెమికల్స్ ఉంటాయి. అంటే మొక్కకు కావాల్సిన పోషణాలకు సంబంధించి మెటల్ అనేది దీనిలో వేసుకుంటాం మనం. ఓకేనా, ఏ మొక్కకి ఎంతెంత కావాలో అంత ఈ కంట్రోల్ యూనిట్ అనేది మొక్కలకి ఏది తక్కువైంది, ఏ లిక్విడ్ తక్కువైంది, ఏ పోషణ తక్కువైంది అని చెప్పేసి సేమ్ సమానంగా మొక్క ఈ వీటి నుంచి తీసుకున్న కెమికల్ అనేది కంట్రోల్ యూనిట్ ఈక్వల్ గా పంపిస్తుంది మొక్కలకి. అంటే ఈ ఫీల్డ్ తక్కువైతే ఈ ఫీల్డ్ లో పంపిస్తుంది, లేదా ఈ ఫీల్డ్ తక్కువైంది అనుకోండి ఈ ఫీల్డ్ ఏ కెమికల్ పంపించాలి అని చెప్పి లిక్విడ్స్ పంపించాలని చెప్పి చూసి దాని ప్రకారం పంపిస్తుంది. ఓకేనా, ఇది డ్రిప్ ఇరిగేషన్. వర్కింగ్ వచ్చేప్పటికి వర్కింగ్, ఇదిగోండి దీనిలో ఏసీ మోటార్ యూజ్ చేసిన ఏసీ పంపు వాడు పంపు మోటార్ ఇది. ఓకేనా, ఇది మనం ఏసీ మౌన్ డైరెక్ట్ గా కరెంట్ సప్లై ఇచ్చే హౌస్ సప్లైకి ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే ఇది వాటర్లు పెడతాం మనం ముందు. ఈ మోటార్ అనేది వాటర్లు పెట్టినాకో ఇంకోండి ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్ నుంచి వాటర్ అనేది తీసుకుంటుంది. తీసుకుని ఈ ట్యాంకులోకి వెళ్తుంది ఈ మోటార్, ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ వరకు వస్తుంది వాటర్ అనేది. వాటర్ వచ్చేసి దీనిలో ఉంచి ఏం చేస్తుందంటే దీనిలో మనకి ఎన్పీకే అని చెప్పేసి కెమికల్స్ వేస్తా ఉన్నాం. అంటే మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు వేస్తాం దీనిలో. అలా వేసినప్పుడు ఈక్వల్గా ఏ ఫీల్డ్ ఇవన్నీ ఫీల్డ్స్ అండి, ఏ ఫీల్డ్లో ఏ పోషణ తగ్గిందో, ఏ మొక్కకి ఎలాంటి పోషణ తగ్గిందో దాని ప్రకారంగా ఈక్వల్గా ఈ లిక్విడ్స్ అనేది సప్లై తీసుకుంటుంది. తీసుకుని కంట్రోల్ యూనిట్ ఉంది, కంట్రోల్ యూనిట్ సేమ్గా మొక్కలకి పంపిస్తుంది. ఓకేనా, ఏ ఫీల్డ్ తక్కువైందో ఆ ఫీల్డ్ కి సప్లై చేస్తుంది. ఓకే, ఇదండి డ్రిప్ ఇరిగేషన్. దీనిలో ఇచ్చేసిన మెటీరియల్ వచ్చేసి బ్లాక్ పైపు. ఓకేనా, ఫోము 12 mm పైప్ ఇది, ఎలిమెంట్స్ యూజ్ చేస్తామండి. ఓకేనా, టీఎల్. మోటార్ ఏసీ మోటార్ పంపు, వాటర్ పంపుది అండి. ఓకే, మీకేం డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇలాంటి కిట్స్ మీకు ఏం కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఏ టైంలోనే అవైలబుల్గా ఉంటాం. థ్యాంక్ యూ.